బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ డయాగ్నోస్టిక్స్ నమస్తే గారు నమస్తే నేను మీరు నాగరాజ్ గారు చేసిన ఒక వీడియో చూసాను ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లలు చాలా ఈజీగా అబ్బాయిలకు అట్రాక్ట్ అవుతున్నారు కలర్ చూసో హైట్ చూసో పర్సనాలిటీ చూసో లేదా వాళ్ళకున్న కొన్ని క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటుంటాయో హీరోలా ఉంటాడని ఈ మొబైల్స్ ఎప్పుడైతే వచ్చేసిందో డిజిటల్ ఎప్పుడైతే వచ్చేసిందో ఆ ఎరాలో పడిపోయి వాళ్ళకంటూ కొన్ని లక్షణాలను కోల్పోయి మరి ఆడపిల్లలు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుందని మీరు మాట్లాడడం జరిగింది ఈ మధ్యకాలంలో ఆడపిల్లలకి సహనం ఓపిక కూడా లేవు అని మీరు చెప్పారు అవి అలవడాలంటే అసలు ఏ విధంగా ఉండాలి ఆడపిల్లలకి ఆ క్వాలిటీస్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అంటాం పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటుంటారు ఇన్ని చెప్పారు కదా మరి దీనికి క్లారిటీ ఎక్కడా అని అడుగుతూ ఉంటారు అది ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకే అనిపించింది అడగాలని మరి దానికి సంబంధించి మేము ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అంటాం ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్కి ఈ విషయంలో నన్ను ఒక అమ్మాయి ఇన్స్పైర్ చేసింది ఆ అమ్మాయి ఎవరనేది చెప్పే ముందు ఫస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అమ్మాయి గురించి మాట్లాడుకుందాం మీరు నన్ను తిట్టుకోకండి మీ ఇంట్లో ఒక అన్నయ్య లాగా పేరెంట్స్ చూసే పని అయితే మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా నేను చెప్తున్నాను ఈ మధ్య నన్ను ఒక కాలేజ్ గెస్ట్ గా పిలిచాను మ్యామ్ ఒక ప్లేస్ కూడా నేను చెప్పను కాలేజ్ పేరు చెప్పను అది గర్ల్స్ క్యాంపస్ యాక్చువల్ గా వాళ్ళ గెస్ట్ హౌస్ వచ్చేసి క్యాంపస్కి కొద్దిగా దూరంలో గెస్ట్ హౌస్ ఉంటుంది గెస్ట్ హౌస్ నుంచి బిల్డింగ్ ఉంటుంది ఓకేనా నేను ముందు రోజు నైట్ అక్కడికి వెళ్ళిపోయాను గెస్ట్ హౌస్ నాకు స్టే ఇచ్చారు పక్కన నా టీం వేరే వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు నాకు ముందు రోజు సార్ ఏం చెప్పారంటే మీరు కొద్దిగా అబ్జర్వేషన్ ఉండాలి సార్ అన్నారు ఏంటి అబ్జర్వేషన్ అంటే మీరు ఈ రోజు రాత్రి ఒంటి గంట అలారం పెట్టుకొని లేచి మళ్ళీ పడుకోండి సార్ అన్నారు ఎందుకు సార్ ఒంటి గంట అలారం పెట్టు గురుగారు ఏమనుకోకండి నేను చెప్తున్నాను మీరు చేయండి అన్నారు నాకు అసలు సరే వీళ్ళు ఎందుకు చెప్తున్నారని చెప్పి మీరు మా పిల్లలతో మాట్లాడే ముందు ఒంటి గంటకు అలారం పెట్టుకొని ఆ రోజు రాత్రి అక్కడ మీరు ఒకసారి రూమ్ బయటికి వచ్చి చూసిన తర్వాత రేపు మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్ అన్నారు సరే నేను ఇంతలా ఉంది చెప్తున్నాడు అని తెలుసుకుందాం అని చెప్పి అప్పటిదాకా నాకు వేరే నోషన్ ఉంది సరే అని చెప్పి ఆ రోజు రాత్రి మేము అక్కడ పడుకున్నాం నా అందరూ వేరే రూమ్లో ఉన్న నేను ఇక్కడ రూమ్లో ఉన్నా ఒంటి గంటకు అలారం పెట్టుకొని లేచిన తర్వాత బయటికి వచ్చి కారిడార్లో ఓపెన్ చేసి డోర్లు ఓపెన్ చేసి చూడంగానే ఆ రోజు ఫస్ట్ టైం నేను ఒక ఐదు వందల దయ్యాలని చూశానండి ఏం మాట్లాడతాను సుదీర్ దయ్యాలంటే నిజమేనండి ఆ దయ్యాలు కూడా ఎలా ఉన్నాయి తెలుసా మెరుస్తున్నాయి లైట్లు ఇటు వెళ్తున్నాయి ఇటు వెళ్తున్నాయి ఇటు వెళ్తున్నాయి ఇట్టెళ్తున్నాయి చూసే వాళ్ళకి అర్థం కావట్లేదు కదా ఐదు వందల దయ్యాలు ఏంటండి రాత్రి ఒంటి గంటకి మొబైల్ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ లైట్ షేడ్ ఐదు వందల మంది ఇలా తిరుగుతూ ఉంటే ఆ రోజు నేను ఐదు వందల దయ్యాలు తిరుగునని చూశాను అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి కాలేజ్ మేనేజ్మెంట్కి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నేను చెప్పే మాట అబద్ధమైతే అమ్మ చూసే ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే నన్ను తప్పుగా తీసుకోకండి కానీ ఎక్కడ నేను ఇప్పుడు ఒక ఇన్స్పైరింగ్ ఉమెన్ చెప్తాను నేను గొప్ప గొప్ప మహిళా మూర్తుల గురించి చెప్పే ముందు మీ ఏజ్లో ఉండే ఒక అమ్మాయి గురించి ఇప్పుడు నేను చెప్తాను కానీ అది చెప్పే ముందు ఫస్ట్ అసలు కొన్ని బేసిక్ క్వాలిటీస్ ఇంతకుముందు ఆడవాళ్ళకి ఓర్పు సహనం అనేది మన మదర్స్ నుంచి మనం నేర్చుకున్నాం ఇప్పటికీ ఆడవాళ్ళు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి వాళ్ళ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి నేను చెప్పేది పెళ్ళి అయిన తర్వాత చాలామంది బాధ్యతగా మారి చాలా గొప్ప ఇన్స్పిరేషన్గా మారారు కానీ పెళ్ళికి ఉన్నారు చూసారా ఇప్పటి జనరేషన్లో రాత్రి రెండు మూడు దాకా ఆ మొబైల్తో ఉండిపోయి అంటే అది ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా లేకుంటే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ చాట్ చాట్ చేసుకుంటూ అన్నీ చేసుకొని ఉదయం ఎప్పుడో తొమ్మిదిన్నర పదికి లేసి అసలు ఉదయాన్ని చూసే వాళ్ళు అయితే ఇప్పుడు లేరు చాలామంది దాంతోపాటు సెకండ్ ఆస్పెక్ట్ అని తెలుసా ఇంకా టైం అయిపోతుందని అంతకుముందు నాకు తెలిసి స్నానం చేసిన తర్వాత ఆ డేని స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే ఈరోజు బాడీ స్ప్రేతో డేని స్టార్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా హానెస్ట్గా చెప్తున్నాను ఇది చాలా మంది పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తూ మా అమ్మాయి స్నానం చేయట్లేదండి హడావిడికి వెళ్ళిపోతుంది వార్డెన్స్ చాలా మంది మేము వార్డెన్స్ కౌన్సిలింగ్ చేసినప్పుడు ఈ అమ్మాయిలు అసలు స్నానాలు చేయడం కానీ అసలు ఏమి సార్ మొహానికి మేకప్ వేసుకుంటే టక్కన వెళ్ళిపోతున్నారు కాలేజీకి ఉదయాన్ని రాత్రి పడుకుంటే కదా త్వరగా ఇది అదంతా పక్కన పెడితే పనికి మాలిన చెత్త అంతా తీసుకెళ్ళి ఇక్కడ వేస్తూ ఒంటిని శుభ్రం చేసుకోవట్లేదు మైండ్ని శుభ్రం చేసుకోకుండా ఈరోజు నిజంగా అమ్మ నేను ఒక ఇంటి మనిషిగా చెప్తున్నాను మా దగ్గరికి వచ్చి పేరెంట్స్ ఏడుస్తున్నప్పుడు మా దగ్గరికి వచ్చి టీచర్లు మాట్లాడుతున్నప్పుడు సార్ వీళ్ళు ఇలా ఉంటే రేపటి రోజున వీళ్ళు పెద్దయి ఒక ఫ్యామిలీని లీడ్ చేసి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఎలా అవుతారని చెప్పి చాలా వరకు అది డిస్కనెక్ట్ అవుతారు అప్పుడు నాకు ఒక అమ్మాయి నిజంగా ఈ జనరేషన్లో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నాకు కనెక్ట్ అమ్మాయి అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి గురించి మీకు చెప్తాను ముంబైలో మామూలుగా రేపటి రోజున ఒక అమ్మాయికి భయంతో కూడిన బాధ్యత రావాలంటే భయంతో కూడిన బాధ్యత కొంతమంది భయపెట్టి ఇస్తుంటారు నేనేమంటానంటే భయంతో కూడిన బాధ్యత కాకుండా స్పిరిచువల్ డిసిప్లిన్ కనుక మీరు ఇవ్వగలిగితే దాంట్లో ఒక అమ్మాయిని ఈరోజు నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను కుటుంబం నుంచి పిల్లలు కానీ నెక్స్ట్ జనరేషన్ నేర్చుకుంటారని నేను అంటాను మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు కుటుంబం నుంచే నేర్చుకుంటారు టూ హండ్రెడ్ పర్సెంట్ అలా ఒక కుటుంబం నుంచి అందులో జైన్ ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే వాళ్ళు ఉపవాసాలు ఎక్కువ ఉంటారు ఆనియన్ ఎక్కువ తినరు లేకుంటే గార్లిక్ కానీ లేకుంటే ఇలాంటివన్నీ ఎక్కువ అసలు వాడరు అలా చేస్తూ ఉంటారు అటువంటి కుటుంబం నుంచి ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉపవాసాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి తండ్రిని తల్లిని కుటుంబాన్ని మొత్తం చూస్తూ వాళ్ళు మా అమ్మాయికి చదువుతో పాటు అసలు ఏం నేర్పించినా నేర్పించకపోయినా ఈ విలువలు నేర్పించాలని చెప్పి ఆ పాపని స్పిరిచువల్గా కరెక్ట్ చేయడం మొదలు పెట్టారు ఈరోజు ఎంతమందికి ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ ఉందంటే ఎవరికి లేదు నేను ఒక్కసారి నొక్కడతాను లాస్ట్ టైం ఎప్పుడు మీరు గుడికి కానీ చర్చ్కి కానీ ఎందుకంటే మసీద్కి మనం వెళ్ళట్లేదు కాబట్టి నేను నార్మల్గా అడుగుతున్నాను మీరు ప్రార్థన చేసింది కానీ లేకుంటే స్పిరిచువల్గా ఎంతమంది గుడికి వెళ్ళారంటే ఎప్పుడైనా ఉంటే ఇంతకుముందు నాకు తెలిసి ఫ్రైడేనో లేకుంటే మంగళవారం ఇలా గుళ్ళకైనా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు గుడికి వెళ్ళడానికి కూడా టైం లేదు ఆ టైం లోపల నాలుగు పోస్టు నాలుగు ఇన్స్టాగ్రామ్ రీల్ వేసుకుంటూ ఉంటే సరిపోద్ది కదా ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చెత్తనంతా పెట్టుకొని స్పిరిచువల్గా ఎందుకు వెళ్ళాలి తెలుసా ఒకసారి మీరు ఎప్పుడైనా ఒక ప్రెజెంట్ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటే మీకే తెలియకుండా మైండ్ వెళ్ళి ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంది వీళ్ళకి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వట్లేదు చెత్త కనెక్ట్ అవుతుంది అక్కడ ప్రాబ్లం వస్తుంది అలాంటి టైంలో నాకు ఒక అమ్మాయి తను చిన్నప్పటి నుంచి జైన్ ఫ్యామిలీలో పుట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉపవాసాలు చేస్తున్నారు ఉపవాసం అంటే ఏంటంటే బాడీని ఫిల్టర్ చేసే ఒక గొప్ప ప్రక్రియ మనం కూడా చేస్తాం ఇంతకుముందు రోజుల్లో మీకు గుర్తుందో లేదు మనం కూడా ఇప్పుడు కార్తీక మాసంలో కానీ ఇలాంటి టైంలో ఉపవాసాలు చేస్తుంటారు ముస్లిమ్స్ కూడా చాలా మంది రంజాన్ నెలంతా వాళ్ళు ఉపవాసాలు చేస్తుంటారు డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు చేస్తుంటారు ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీని చూస్తూ తను కూడా నేను కూడా ఉపవాసం చేస్తే బాగుంటుందని చెప్పి తొమ్మిదో క్లాస్లోనే ఫస్ట్ ఒక ప్రయత్నం మొదలుపెట్టింది ఎనిమిది రోజుల పాటు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఏమీ తినకుండా దాదాపుగా ఎనిమిది రోజులు చిన్నప్పుడు ఎయి నైన్ ఇయర్స్ అప్పుడు తను మొదలుపెట్టింది ఎయిట్ డేస్ చేసి తనకు చాలా బాగా అనిపించింది ఆ టైంలో ఒక ఉపవాస ఉపవాసం ఉండాలంటే ఏం చేయాలంటే మ్యామ్ నా కళ్ళ ముందు ఫుడ్ కనపడుతున్నా కూడా చాలా సెల్ఫ్ డిసిప్లైన్గా ఉంటూ కంట్రోల్లో ఉంటూ ఏది తాకకూడదని చెప్పి ప్రపంచంలో పిల్లలకి నేర్పించాల్సిన క్వాలిటీస్లో ఫస్ట్ వచ్చేది ఆ ఫాస్టింగ్లో వాళ్ళు ఆ డిసిప్లిన్లో నేర్చుకుంటారు ఇప్పుడు నా కళ్ళ ముందు ఏముంది నాకు ఇష్టమైన ఫుడ్ ఉంది కానీ నేను దేంట్లో ఉన్నాను ఫాస్టింగ్లో ఉన్నాను దానికి అది నా కళ్ళ ముందు కనపడుతున్న నేను కంట్రోల్లో ఉండాలంటే నేను ఎంత డిసిప్లిన్లో ఉండాలి నేను ఎంత కమిట్మెంట్లో ఉండాలి నేను ఎంత సాక్రిఫైస్ చేయాలి ఆ అమ్మాయి తొమ్మిదో ఏట నుంచి తను ఆ సాక్రిఫైస్ ఆ కమిట్మెంట్ మొత్తం మీరు ప్రపంచంలో ఒక ఒక పిల్లాడికి నేర్పించాల్సిన క్వాలిటీస్ అన్ని ఆ అమ్మాయి నైన్త్ ఇయర్లో నేర్చుకోవడం మొదలుపెట్టింది తను నైన్ ఇయర్స్లోనే అది చేసిన తర్వాత ఇంకా ఏదన్నా నెక్స్ట్ లెవెల్ నా మీద నాకు కంట్రోల్ తెచ్చుకోవాలని చెప్పి మామూలుగా పదహారేళ్ళ పిల్లలు అంటే సినిమాలకు వెళ్ళావా షికార్లకు వెళ్ళావా ఫుడ్ తిన్నావా ఎంజాయ్ చేసావు అనుకునే టైంలో ఈ అమ్మాయి పదహారో ఏట నేరుగా తన కుల దైవం లాగా ఇంటికి ఒక గురువు ఉంటారని చెప్పి ఆ గురువు దగ్గరికి వాళ్ళ అమ్మా నాన్నతో పాటు వెళ్ళి సిక్స్టీన్ ఇయర్స్ అంటే లెవెంత్ క్లాస్ అవుతుంది ఆ అమ్మాయి నేను గురువు దగ్గరికి వెళ్ళి గురుగారు నేను ఇలా ఉపవాసం చేద్దాం అనుకున్నాను కంటిన్యూస్గా ఒక పది రోజులు పది రోజులు అలా చేద్దాం అనుకుంటున్నానంటే ఆయన అడిగారు అదేంటమ్మా మీ వయసులో వాళ్ళందరూ అలా తినడానికి షికారులు చేయడానికి ఇష్టపడతారు కదా నువ్వేంటి ఇలా అంటే లేదు అవన్నీ నన్ను అట్రాక్ట్ చేయడం కాదు నేను వాటి మీద కంట్రోల్ తీసుకోవాలంటే నాకు ఈ ఉపవాసం ఒకటే సొల్యూషన్ దొరికింది నేను కంట్రోల్ తీసుకునే విధంగా నేను డెవలప్ అవ్వాలి నా మైండ్ అని చెప్పి తను డిసైడ్ చేసుకొని లేదు తల్లి నువ్వు చేయగలుగుతాను లేదు సార్ నేను గురుగారు నేను ఖచ్చితంగా చేయాలనుకున్నాను ఆ అట్రాక్షన్స్ నన్నెప్పుడు రాకుండా నా మైండ్ నా కంట్రోల్ పెట్టుకోవడానికి ఇదొక్కటే వెంటనే ఆ గురువు గారు కూడా ఓకే తల్లి నువ్వు చేస్తాను నేను సపోర్ట్ చేస్తాను ఫస్ట్ పది రోజులతో మొదలుపెట్టింది పది రోజులు కూడా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరున్నర వరకు కేవలం వేడి నీళ్ళు మాత్రమే తాగుతూ ఉపవాసం చేసుకుంటూ వచ్చింది ఎటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉదయం తొమ్మిది నుంచి ఆరున్నర వరకు చాలా జాగ్రత్తగా వేడి నీళ్ళు మాత్రమే తాగుతూ మళ్ళీ ఇంట్లో ఒకటే కూర్చోాలి కాలేజ్కి వెళ్తుంది రొటీన్గా కాలేజ్కి వెళ్తూ పది రోజుల నుంచి మొదలుపెట్టి ఇది బాగుందని చెప్పి పది రోజుల తర్వాత ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు తన స్నేహితులందరూ అన్ని రకాల ఫుడ్స్ తింటూ ఉన్నా అందరూ వెళ్ళి అంతా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నా కూడా ఈ అమ్మాయి చాలా నిగ్రహంగా సెల్ఫ్ కంట్రోల్తో డిసిప్లిన్తో కమిట్మెంట్తో సాక్రిఫైస్ చేసి మరి చాలా స్ట్రాంగ్ గా నిలబడింది ఎమోషనల్గా హార్మోనల్ క్రేవింగ్ ఉండే ఆ టైంలో కూడా ఫిజికల్ చేంజెస్ నాకు ఇది కావాలి తినాలని అట్రాక్షన్స్ ఉండే టైంలో కూడా తను ఎంత బాగా కంట్రోల్ తీసుకొని అలా కంటిన్యూ చేస్తూ ముప్పై రోజులు చేసింది ముప్పై రోజులు అసలు అందరికి ఆశ్చర్యం వేస్తుంది ముప్పై రోజులు చేస్తూ ఇంకా బాగుందంటే దాన్ని యాభై రోజులు చేసింది యాభై రోజులు చేస్తూ నలభై రోజులు కాలేజ్కి వెళ్ళింది అప్పటికి ఏమి నిరసన లేకుండా ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ చేద్దామని చెప్పి కొన్ని రోజులు కాలేజ్ సెలవు తీసుకొని దాదాపుగా ఉదయం తొమ్మిది నుంచి ఆరున్నర వరకు వేడి నీళ్ళు మాత్రమే తాగుతూ అలా చేస్తూ నూట పది రోజులు నిరంతరంగా ఎటువంటి బ్రేక్ లేకుండా నూట పది రోజులు ఉపవాసం చేసిన మహిళగా సారీ అమ్మాయిగా పదహారేళ్ళ వయసు అమ్మాయి తన మీద తన సెల్ఫ్ కంట్రోల్ తీసుకొని నూట పది రోజులు ఎన్ని అట్రాక్షన్స్ ఎన్ని ముదన డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా డైవర్ట్ అవ్వకుండా నూట పది రోజులు ఒక కమిట్మెంట్ తో ఉండాలంటే చిన్న విషయం కాదు సార్ అది ఇక్కడ వీళ్ళందరూ కనపడే బాడీ మాత్రం ఫిల్టర్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు కానీ నేను చెప్పేది తెలుసా బాడీతో పాటు మైండ్ ఎంత ఫిల్టర్ చేసింది తెలుసా చిన్న చిన్న అట్రాక్షన్స్ వచ్చినా నన్ను డైవర్ట్ చేయలేవు నేను అనుకుంటే ఏది నన్ను డైవర్ట్ చేయలేదు చెప్పి మైండ్ని కంట్రోల్ తీసుకుంది డిసిప్లిన్ ఒక్కసారి అనుకున్న దాని మీద అలాగే స్టిక్ అవ్వాలని చెప్పి అలాగే స్టిక్ అని సాక్రిఫైస్ ఇవన్నీ నేను తినకూడదు అని చెప్పి నాకు ఇష్టమైన ఫుడ్ కనపడుతున్నా కూడా తినకుండా ఉండేంత సాక్రిఫైస్ తను చేసింది కమిట్మెంట్ ఒక్కసారి డిసైడ్ అయితే ఏదైనా పర్లేదు దానికి స్టిక్ అని అవ్వాలని చెప్పి కొన్ని గొప్ప వాల్యూ సిస్టమ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ తను చేసుకుని అది ఎలా వచ్చింది తెలుసా కల్చరల్ ట్రెడిషన్ కల్చరల్ ట్రెడిషన్ వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి తనకు నేర్పిస్తూ గుడికి వెళ్ళాలి లేకుంటే ఇలా చేయాలి మనం ఇలా చేద్దామని చెప్పి వాళ్ళు చేస్తూ వీళ్ళు నేర్చుకోవడం మొదలుపెట్టారు ఆ పాపే ఈరోజు క్రిషా ఛా ఒక్కసారి మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడికి వెళ్ళి నూట పది రోజులు క్రిషాన్ అమ్మాయి ఎలా చేసిందో ఒకసారి కొడితే నలభై రోజులు కాలేజీకి వెళ్తూనే ఉపవాసం చేస్తూ దాని తర్వాత స్లోగా ఎలా అయినా దీన్ని ఇంకా నేర్చుకొని నేను నా మీద సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకోవాలి డిసిప్లిన్ మీరు అనుకోవచ్చు హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ తను చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగా చేస్తుంది ఇక్కడ మీరు అందరూ ఫిజికల్గా చూస్తున్నారు కానీ నేను మెంటల్ స్ట్రెంత్ గురించి నేను మాట్లాడతాను అది ఆ అమ్మాయి స్పిరిచువల్గా కనెక్ట్ అయింది కాబట్టి ఆ అమ్మాయికి ఒక విలువ వచ్చింది ఈరోజు అందరూ స్పిరిచువాలిటీ అనేది తగ్గిపోయింది అసలు గుడికి వెళ్ళారంటే అది పండగ వచ్చినప్పుడు అది గుడికి ఏదో షో కేసులో చూపించినట్టు గుడికి వెళ్ళి రావడం తప్ప స్పిరిచువల్ కనెక్టివిటీ వెళ్ళడం వల్ల మైండ్ చాలా మెచ్యుడ్గా వస్తుంది మైండ్ మీ మీద మీ కంట్రోల్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు తెలిసి అమ్మాయిని అందరికి ఇన్స్పిరేషన్ పదహారేళ్ళ వయసులో ఇన్ని డిస్ట్రాక్షన్స్ పక్కనున్నా కూడా తను కంట్రోల్ తీసుకుందంటే చిన్న విషయం కాదు సరే ఇంకే పనికి మాలిన విషయాలు ఆమెకి దగ్గరికి కూడా రావు సో షీజ్ ఆర్ ఇన్స్పిరేషన్ ఈరోజు నేను రాత్రి రెండు గంటల దాకా మూడు దాకా ఇందాక నేను చెప్పిన ఇన్సిడెంట్లో కూడా వాళ్ళందరూ అమ్మాయిలందరూ అలా డిస్ట్రాక్ట్ అవుతుంటే ఇక్కడ ఈ అమ్మాయి ఎంతో మంది మిగతా గర్ల్స్కి అన్ ఇన్స్పిరేషన్ టు కల్టివేట్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఇన్ హర్ బాడీ అందుకే దయచేసి పేరెంట్స్ స్పిరిచువల్ థింగ్ అనేది పిల్లలకి అప్పుడప్పుడు కనెక్ట్ చేస్తూ ఉండండి స్పిరిచువల్ అంటే కేవలం అదేదో గుడికెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ కాదు తనని తను బ్యాలెన్స్ చేసుకునే విధంగా తనని తను కంట్రోల్ చేసుకునే విధంగా ఒక ఎనర్జీతో కనెక్ట్ అయ్యే విధంగా ఎలా అయితే మీరు చేస్తారో పిల్లలు అవే నేర్చుకుంటారు మీ ఫ్యామిలీ ట్రెడిషన్లో స్పిరిచువల్ డెవలప్మెంట్ అని తీసుకొని వస్తేనే వాళ్ళు తీసుకొస్తారు మీరు అన్నట్టుగానే సార్ చాలామంది పేరెంట్స్ సెల్ఫ్ కంట్రోల్ లేదు పిల్లలు కానీ మాట్లాడే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది తప్ప యాజ్ ఏ పేరెంట్స్గా సెల్ఫ్ కంట్రోల్ మనకుందా మనం ఏం చేస్తున్నాం మన ట్రెడిషన్ ఏంటి మనం వేటిని పాటిస్తున్నాం అనేది ఆలోచించుకోము ఒక ఉపవాసమే సార్ మనం తీసుకుంటే కార్తీక మాసం మీరు చెప్పారు చాలామంది ఫార్టీ వన్ డేస్ ఒక మడిలా పెట్టుకొని ఆచారాలని ఎంత బాగా తీసుకెళ్తారంటే ప్రతి తల్లి ఇంట్లో అదే తల్లి ఆడపిల్లకి అది నేర్పించవచ్చు అప్పుడుండే నిగ్రహం కానీ అప్పుడుండే అలవాట్లు కానివ్వండి అప్పుడుండే ఏదైతే నిగ్రహం మనం చూస్తూ ఉంటుంటాం ఉంటాం వాటిపైన ఫోకస్ పోను కూడా పోదు పక్కన వాళ్ళు తింటూ ఉన్నా పొరపాటును కూడా మనకి క్రేవింగ్ రాదు తెలియకుండా అందులో ఉండిపోతూ ఉంటుంటాం పేరెంట్స్ అట్లీస్ట్ ఇటువంటివి గమనించి పిల్లలకి ఇవి కనుక డెవలప్ చేయగలిగితే ప్రతి ఆడపిల్లకి కూడా ఫ్యూచర్ పైన కెరియర్ పైన ఆలోచనలపైన ఇంకొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది ఇది ఈ ఏజెస్ కామన్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుందని మాట్లాడుతూ ఉంటాం కానీ మన చేతుల్లో చాలా ఉంటుంది మన పురాణాలు చాలా చెప్పాయి మన సంస్కృతిలో చాలా గొప్ప గొప్ప విధి విధానాలు ఉన్నాయి వాటిని పాటించగలిగితే ప్రతి ఆడపిల్ల ఇటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఉండగలుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది ఒక మంచి టూల్ చాలామంది పేరెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం పిల్లల్ని సెల్ఫ్ కంట్రోల్ చేయగలిగే ఒకే ఒక శక్తి మన ట్రెడిషన్లోనే ఉంది దాన్ని ఫాలో అవ్వి డెవలప్ చేయగలిగితే వాళ్ళ పిల్లలు చేతుల్లో ఉన్నట్టే థ్యాంక్స్ ఎలా సార్ థ్యాంక్ యూ